హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోకి వచ్చేసరికి ఏంటంటే మనకి బేబీ గర్ల్ టిఫా స్కాన్ రిపోర్ట్ గురించి అయితే తెలుసుకుందాం. సో బేబీ గర్ల్ టిఫా స్కానింగ్ ఎంత హాట్ రేట్ ఉంది, ఎన్ని వీక్స్కి తీసుకున్నాను, ఎప్పుడు మనకి సర్వీక్స్ లెంత్ ఎలా ఉంటుంది, సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈ బేబీ గర్ల్ టిఫా స్కానింగ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. సో నేను వెంటనే రిప్లై అనిస్తాను, లేదా అగైన్ ఏదైనా ఒక వీడియో అయినా సరే చేస్తాను. సో ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి, వీడియో లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇప్పుడైతే మనం ఈ కంప్లీట్ స్కాన్ రిపోర్ట్ అనేది నేను క్లియర్గా క్లారిటీగానే చెప్తా. సో బాగా మీరు చూడండి, చూడకుండా వెంటనే కామెంట్ చేస్తే బాగుంది కదా. సో బాగా క్లియర్గా చూడండి నేను చెప్పేటప్పుడు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్తాం. బేబీ గర్ల్ టిఫా స్కానింగ్ చెప్పాను కదా, సో 2-3 trimester స్కాన్ రిపోర్ట్ అంటారు. అంటే మనకి సెకండ్ ట్రైమిస్టర్లో ముఖ్యంగా ఇదనేది తీస్తారు కాబట్టి ఇలా రాశారు ఈ స్కాన్ రిపోర్ట్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ బేబీ గర్ల్ టిఫా స్కానింగ్ ఎలా ఉందో చూడండి. రియల్ టైమ్ బి మోడ్ అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ కివుడ్ యూట్రస్ డన్ అని ఇచ్చారు, అండ్ రొటేటో ట్రాన్స్ బడ్మనల్ ఇచ్చారు, సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్. సో స్కానింగ్ తీసేటప్పటికి ఏంటంటే సింగిల్ బేబీయే ఉంది. సో నా ఎల్ఎంపి డేట్ వచ్చేసరికి ఏంటంటే 2022 జూలై 2022 ఉంది. అండ్ జిఏ అంటే జెస్టేషనల్ ఏజ్, అంటే పిండం యొక్క ఏజ్, జెస్టేషనల్ ఏజ్ 23 weeks 5 days అని ఇచ్చారు ఇక్కడ. అండ్ మనకి ఈడీడీ ఎప్పుడు ఇచ్చారు, 2023 ఏప్రిల్ 28 ఈడీడీ ఇచ్చారు. సో ఇది జిఏ అంటే జెస్టేషనల్ ఏజ్, పిండం యొక్క వయస్సు అది. సో ఇది ఇక్కడ ఏమిచ్చారంటే మెటర్నల్ వచ్చేసరికి సర్విక్స్ మెజర్డ్ 32 mm ఇన్ లెంత్ ఇచ్చారు, అంటే 32 centimeters అయితే ఉంది సర్విక్స్ లెంత్. సో మనకి ఏంటంటే 2.5 నుంచి 3.5 మధ్యలో ఉంటే నార్మల్ డెలివరీ చాలా ఈజీగా అవుతుంది. సో నాకు సెకండ్ టైం కూడా బేబీ గర్ల్ పుట్టేటప్పుడు నార్మల్ డెలివరీయే నాకు అయ్యింది. సో ఇదేంటి 32 mm ఉన్న సెంటీమీటర్ సీఎం ఉన్నా సరే మనకి ఒకటే అండి, కొంతమంది 3.2 సెంటీమీటర్స్ ఉంటుంది, ఇక్కడ నాకు 32 mm ఉంది మీటర్స్లో ఇచ్చారు. సో అలా కొంతమంది పాయింట్స్లో ఉంటుంది, కొంతమంది సెంటీమీటర్స్లో ఉంటుంది, మీటర్స్లో ఉంటుంది, కన్ఫ్యూజ్ అయితే అవసరం లేదు. 2.5 నుంచి 3.5 మధ్యలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నార్మల్ ఛాన్సెస్ అనేది హై ఛాన్స్ ఉంటుంది. సో అది అండ్ బోత్ యుట్రైన్ ఇక్కడ ఏమిచ్చారు, షో నార్మల్ డాప్లర్ ఇండికేట్ అని ఇచ్చారు. సో అది ఇక్కడ ఫీటస్ సర్వే అని ఇచ్చారు, అంటే బేబీ యొక్క ఫీటస్ అంటే బేబీ అని అర్థం. సో ఫీటస్ సర్వే ఇచ్చరికి ప్రెజెంటేషన్ షఫాలిక్ ప్రెజెంటేషన్, అంటే చాలామంది షఫాలిక్ ప్రెజెంటేషన్ ఉంటుంది స్కాన్ రిపోర్ట్లో, అది డౌట్ ఉంటుంది. షఫాలిక్ పొజిషన్ ఉన్నా సరే ఈజీగా నార్మల్ డెలివరీ అవుతుందండి. కొంతమందికి ట్రాన్స్ఫర్ పొజిషన్లో, కొంతమందికి కొంతమందికి షఫాలిక్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది పొజిషన్. సో నాకు వచ్చేసరికి ఏంటంటే షఫాలిక్ పొజిషన్లో ఉంది బేబీ. అయితే ప్రెజెంటేషన్ అంటే షఫాలిక్ పొజిషన్ అంటే ఏంటో కాదండి, కాళ్ళు పైకి తల కిందకి, అంటే డెలివరీకి ఎలా డెలివరీ బేబీ బయటికి హెడ్ ఎలా వస్తుందో ఆ పొజిషన్లో తల హెడ్ అనేది పెల్విక్లో ఫిక్స్ అయ్యి ఉంది. సో దాన్నే షఫాలిక్ పొజిషన్ అంటారు అదొకటి. అండ్ ప్లాసెంటా వచ్చేసరికి యాంటీరియర్ ఉంది. సో నాకు బేబీ గర్ల్ పుట్టింది కదండి, ప్లాసెంటా పొజిషన్ వచ్చేసరికి యాంటీరియర్ ఉంది. సో చాలామంది ఏంటంటే ప్లాసెంటా పొజిషన్ బట్టి బేబీ గర్ల్ బేబీ బాయా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో నాకైతే ఇక్కడ ప్లాసెంటా యాంటీరియర్ ఉంది కాబట్టి బేబీ గర్ల్ అని అయితే నేనైతే ఫిక్స్ అయ్యాను. సో మీ స్కాన్ రిపోర్ట్లో ఒకసారి ఎలా ఉందో ఒకసారి మెన్షన్ అయితే చేయండి, యాంటీరియర్ ఉందా పోస్టీరియర్ ఉందా అని. సో కొంతమందికి బేబీ గర్ల్ పుట్టే వాళ్ళు కూడా పోస్టీరియర్ ఉంది స్కాన్ రిపోర్ట్లో, అది ఏంటంటే చాలామంది 90% కూడా పోస్టీరియర్ ఉంటే బేబీ బాయ్ అంటారు, యాంటీరియర్ ఉంటే బేబీ గర్ల్ అంటారు. సో 2 times కూడా నాకు అలానే ఇదైంది, బేబీ బాయ్ అప్పుడు పోస్టీరియర్ ఉంది స్కాన్ రిపోర్ట్లో, బేబీ గర్ల్ అప్పుడు యాంటీరియర్ ఉంది. సో నేను ఇదైతే చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నానండి, యాంటీరియర్ పోస్టీరియర్ అనేది నాకైతే నా లైఫ్లో అయితే జరిగింది కాబట్టి ఇదైతే నేను బిలీవ్ చేస్తున్నాను. సో మీ స్కాన్ రిపోర్ట్లో ఎలా ఉందో ఒకసారి చెప్పండి, అండ్ మీరు కామెంట్ కూడా చెయ్యండి, చాలామంది గర్భిణీలు తెలుసుకుంటారు కదా.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే యాంటీరియర్ ఉంది, లోయర్ అండ్ ఈజ్ అవే ఫ్రమ్ ద ఇంటూ ఓఎస్ అని ఇచ్చారు. అండ్ లిక్కర్ అంటే ఆమ్నోటిక్ ఫ్లూయిడ్ యాడిక్వేట్ తగినంత ఉంది, పర్వాలేదు. అంబలికల్ కార్ టూ యాంటరీస్ అండ్ వన్ విన్, అంటే సిరలు దమలు అంటారు కదా, సో ఐ థింక్ ఇది అనుకుంటున్నా. ఫెటల్ యాక్టివిటీ ప్రెజెంట్స్ అని ఇచ్చారు. బేబీ అంటే బేబీ ఫెటల్ యాక్టివిటీ బాగానే ఉంది అంటున్నారు. అండ్ కార్డియక్ యాక్టివిటీ ప్రెజెంట్స్, సో కార్డియక్ అంటే గుండె కొట్టుకోవడం కూడా బాగానే ఉంది అంటున్నారు. సో ఫెటల్ హార్ట్ రేట్ వచ్చేసరికి 145 బీటీఎం ఉంది ఎప్పటికి, 23 వీక్స్కి నాకు ఇక్కడ. సో 23 వీక్స్కి 145 ఉంది, అంటే కొంతమందికి 140 కంటే తక్కువగా ఉంటే బేబీ బాయ్, 140 కంటే అబవ్ ఉంటే బేబీ గర్ల్ అంటారు కదా. సో నాకైతే ఇక్కడ 145 ఉంది, బేబీ గర్ల్ అయితే పుట్టింది. సో అది ఇది కూడా మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు హార్ట్ రేట్ బట్టి జెండర్ని. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బయోమెట్రిక్ హెడ్లక్ అంటారు కదా. సో బీపీడీ 55 మీటర్స్లో ఉంది, హెచ్సి వచ్చరికి 2.5 అంటే 205 ఉంది, ఏసీ వచ్చరికి 175 ఉంది, ఎఫ్ఎల్ వచ్చరికి 39 ఎంఎం ఉంది. ఎగ్ ఫెటల్ వెయిట్ నాకు 23 వీక్స్కి బేబీ యొక్క వెయిట్ ఎంత ఉందో చూడండి, అంటే 5.7 గ్రామ్స్ ఉంది, అంటే మినిమం 1/2 కిలో వరకు బేబీ అయితే ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది 15%. అంటే చాలామంది ప్లస్ ఆర్ మైనస్ రకరకాలుగా అనుకుంటారు, ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏం కాదండి. ఇప్పుడు నాకు బేబీ 517 గ్రామ్స్ ఉంది, సో అదే ఒక 15% తక్కువగా ఉండొచ్చు లేదా 15% అనేది ఎక్కువగా ఉండొచ్చు. అంటే లైక్ ఇప్పుడు నా బేబీ 517 గ్రామ్స్ ఉంది, ప్లస్ ఆర్ మైనస్ 15% ఇచ్చారు కదా, సో బేబీ అనేది 500 గ్రామ్స్ అయినా ఉండొచ్చు లేదా 530 గ్రామ్స్ అయినా ఉండొచ్చు. సో ఆ 15% అటు ఇటు ఉండొచ్చు, అది ప్లస్ ఆర్ మైనస్ అంటే అదే అండి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏమిచ్చారు, అండ్ ఫెటల్ అనాటమీ ఇచ్చారు. హెడ్ మిడిల్ అండ్ అంటే హెడ్ అంతా నార్మల్గా ఉంది, ఇవంతా అంటే హెడ్ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తారు. సో అది నార్మల్గా ఉంది. నెక్ వచ్చేసరికి ఫెటల్ నెక్ నార్మల్గానే ఉంది. స్పైన్ అంటే వెన్నుముక స్పైన్ ఇవన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయని మెన్షన్ చేశారు. అండ్ ఫేస్ వచ్చేసరికి ఫెటల్ ఫేస్ ఇన్ ద కొరనల్ అండ్ ప్రొఫైల్ వ్యూస్ అని ఇచ్చారు. ఫేస్ కూడా బాగానే ఉంది చెక్ చేసామైతే అంటున్నారు. ఇక్కడ హార్ట్ నార్మల్ కార్డియక్ సిటీస్ ఇచ్చారు. 4 చాంబర్ వ్యూ నార్మల్ అని ఇచ్చారు. 4 గదులు గుండెలో 4 గదులు ఉంటాయి కదా, అవి కూడా చూసాము నార్మల్గానే ఉన్నాయి. అవుట్ఫ్లో ట్రాక్ట్ అపరెంట్ నార్మల్ అని ఇచ్చారు. అబ్డామన్ కూడా నార్మల్గానే ఉంది. అండ్ ట్యూబ్ కిడ్నీస్ అంటారు కదా, సో కిడ్నీస్ కూడా బాగానే ఉంది నార్మల్గానే ఉంది. ఎక్స్ట్రీమైట్స్ ఆల్ ఫెటల్ లాంగ్ బోన్స్ కూడా విజులేడ్, అన్ని బోన్స్ కూడా బాగానే ఉన్నాయి చూసాము అని అంటున్నారు. సో ఫైనల్లీ ఈ రేడియాలజిస్ట్ ఇంప్రెషన్ ఏమిచ్చారు అంటే సింగిల్ ఇట్రాయూటరైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు ఏ జెస్టేషనల్ ఏజ్ 22-23 వీక్స్ జెస్టేషనల్ ఏజ్ అసైన్డ్ పర్ బయోమెట్రీ అని ఇచ్చారు. సో ఏంటంటే ప్లాసెంటా యాంటీరియర్ లోయర్ ఇస్ అవే ఫ్రమ్ ఇంటూ లిక్కర్ అడిక్వేట్. సో నాకు స్కానింగ్ తీసే టైంకి ఏంటంటే బేబీ సింగిల్ బేబీ ఉంది, ఆ లిక్కర్ అడిక్వేట్ అంటే తగినంత ఉమ్మనీరు ఉంది. సో 22-23 వీక్స్కి జెస్టేషనల్ ఏజ్ కూడా బాగానే ఉంది, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయితే వీళ్ళు అయితే చెప్పేశారు. ఇది అయితే బేబీ గర్ల్ యొక్క కొన్ని ఇమేజెస్ అనేవి చూపిస్తాను చూడండి. ఒక్క ముక్క అయితే అర్థం కాదు, ఇందులో ఏమీ అర్థం కాదు. సో ఇలా అయితే ఇవన్నీ ఇచ్చారు, నాకు ఇవేం అర్థం అవుతాయి ఒకసారి చూడండి ఏమైనా అర్థమవుతాయా ఈ స్కాన్ రిపోర్ట్లో. నాకైతే లాస్ట్ ఒక్క దీని దగ్గర మాత్రం బేబీని చూసినట్టే అనిపించింది. సో ఎక్కడనేది చెప్తాను, ఆ పిక్చర్లో కనిపించింది. ఎస్ ఇది ఇక్కడ కనిపించింది బేబీ ఉన్నట్టు నాకైతే. ఇది ఇక్కడ చూడండి, జస్ట్ బేబీ హెడ్ లాగా చిన్న చిన్న కాళ్ళు లాగా. సో ఇది ఇక్కడ కనిపించింది, మిగతా వీటిల్లో ఎక్కడ కూడా బేబీ అనేది అంతగా కనిపించలేదు. బట్ ఇక్కడ లాస్ట్ ఇమేజ్లో మాత్రమే ఇది హెడ్ ఇది చేతులు కాళ్ళు ఇలా ఉన్నట్టు నాకు అనిపించింది. ఇది ఒక్కటే అది కొంచెం ఫీల్ అయ్యాను. సో ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.